విజయనగరంలో మూతపడిన పరిశ్రమలను వెంటనే తెరిపించాలని కోరుతూ సిఐటియు నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలు పరిశ్రమాల్లో పనిచేసే కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. మూసివేసిన పరిశ్రమలు తెరిపించాలని అక్టోబర్ 2న బొబ్బిల్లో పాదయాత్ర ప్రారంభించి ఈరోజు విజయనగరం చేరుకున్నాం. విజయనగరంలో కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాం. 70 కిలోమీటర్లు 4 రోజుల పాటు కార్మికులు నడిచొచ్చి ఆయనకి మెమోరాండం ఇస్తే 2 నిమిషాలు కూడా మెమోరాండాన్ని చూడడానికి కూడా ఆయనకు టైం లేదని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఈ జిల్లా అభివృద్ధిని ఏ రకంగా ఆకాంక్షిస్తాడని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ జిల్లా వెనుకబడి ఉందని ప్రతి మంత్రి, ప్రతి కలెక్టరు, ప్రజాప్రతినిధులు చెప్తారు. ఈ జిల్లా అభివృద్ధి కావాలంటే మూసి ఉన్న పరిశ్రమలు తెరిపించాలి. మూసి ఉన్న పరిశ్రమలు తెరిపించేదానికి ఎటువంటి కృషి చేయడం లేదు. అందుకనే సిఐటియు 4 రోజుల పాటు పాదయాత్ర చేసి ప్రజానీకానికి చెప్పి ఈ మూసి ఉన్న పరిశ్రమలు తెరిపించాలని చెప్పి కోరటానికి ఇక్కడికి వచ్చాం. ఈ మూసి ఉన్న పరిశ్రమలు తెరిపించేదానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రయత్నం చేయాలి. మూసి ఉన్న పరిశ్రమలు తెరిపించాలంటే కొంత డబ్బు ప్రభుత్వమే కేటాయించి ఆ మూసి ఉన్న పరిశ్రమలు తెరిపిస్తే 25,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. 25,000 మందికి ఉద్యోగాలు వస్తే వాళ్ళు ఉపాధి పొందుతారు, 100,000 మందికి ఉపాధి కూడా దొరుకుతుంది. ఆ రకంగా ఈ జిల్లా అభివృద్ధి అవ్వటానికి మూసి ఉన్న పరిశ్రమలు తెరిపించడమే ముఖ్యమైనటువంటి విషయం. అందుకని ఈ మూసి ఉన్న పరిశ్రమలు తెరిపించాలని కోరుతున్నాం. ఆ రకంగా ఇచ్చిన మాట ప్రకారం తెరిపించకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.